Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వకీల్ సాబ్కు హైకోర్టు షాక్. సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో వకీల్ సాబ్కు ఏపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదంలో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా టికెట్ ధరలను పెంచవద్దని ఆదేశించింది. దీంతో వకీల్ సాబ్కు గట్టి షాక్ తగిలినట్లయింది. మొదట హైకోర్టు సింగిల్ బెంచ్ టికెట్ ధరల పెంపునకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వగా ప్రభుత్వం దానిని డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉత్తర్వులను తోసిపుచ్చింది. టికెట్ ధరలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా బుక్ అయిన టికెట్లకు ఇది వర్తించదని వెల్లడించింది. జనసేన అధినేత సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు సరిగ్గా వారం రోజుల ముందు విడుదలైన ఈ సినిమా ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. సినిమా బెనిఫిట్ షోలకు టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. పవన్ కళ్యాణ్కు భయపడి సీఎం జగన్ బెనిఫిట్ షోలను రద్దు చేశారని బీజేపీ జనసేన నేతలు విమర్శించారు. ఇదే క్రమంలో టికెట్ ధరలు పెంచవద్దంటూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై సినిమా డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ 3 రోజుల పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతినిచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని ఏపీ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్తో డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన బెంచ్ సినిమా టికెట్ ధరలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఉంటాయని స్పష్టం చేసింది. టికెట్ ధరల పెంపు కేవలం ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే వర్తింపచేయాలని ఆదేశించింది. దీంతో వకీల్ సాబ్కు కోర్టులో చుక్కెదురైనట్లయింది. ఇక సినిమా విషయానికి వస్తే 3 ఏళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్గా వచ్చిన ఈ సినిమాలో పవన్ ప్రకాష్ రాజ్ మధ్య కోర్టు సీన్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు. అలాగే థమన్ నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్గా చెబుతున్నారు. హిట్ టాక్ రావడంతో వకీల్ సాబ్ వసూళ్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలని ఎదురుచూసిన నిర్మాత దిల్ రాజు ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరడం, సినిమా పెద్ద హిట్ కావడంతో సంతోషంలో మునిగిపోయారు. సినిమా దర్శకుడు వేణు శ్రీరాంపాయ ప్రశంసలు కురుస్తున్నాయి.